రెండున్నరేళ్లలో అమరావతి కోర్ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేస్తామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. త్వరలోనే పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభంపై సమీక్షించారు. 3 వారాల్లో పేదలకు భోజనం పెడతామని హామీ ఇచ్చారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులెత్తిస్తామని, 2.5 ఏళ్లలో కలల రాజధాని సాకారం చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయంలో 2వ బ్లాక్లో తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను రాజధాని రైతులు అభినందించారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణ పనులు కొనసాగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 48,000 కోట్లతో తొలిదశ నిర్మాణ పనులు చేపట్టామని, ప్రపంచంలోనే 5 రాజధానుల్లో 1గా నిలిచేలా పనులు మొదలు పెట్టామని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజధాని రైతులకు గతంలో తామిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని నారాయణ అన్నారు. అమరావతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణం పూర్తయిందని, రోడ్లు, డ్రైనేజీ సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాజధానిలో రోడ్ల ధ్వంసం సహా దోపిడీలపై కమిటీ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలా. ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 2019 దాకా నేను చేసిన స్టడీ, గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరేట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ, ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని, ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది. సేమ్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి చేసింది, అవసరం లేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అన్నా క్యాంటీన్పై సమీక్షించిన నారాయణ 3 వారాల్లో తిరిగి క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్కు భోజన సరఫరా బాధ్యతలు అప్పగించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామన్నారు. అన్నా క్యాంటీన్లలో ఉన్న సచివాలయాలను వేరే ప్రాంతానికి తరలిస్తామన్నారు. పేదలు, నిరుపేదలు కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం, చక్కటి ఎన్విరాన్మెంట్ ఉండే ప్లేస్ భోజనం పెట్టడమే కాదు, ఆ తినే ప్లేస్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే వాటిని నిర్మించాం. వాటిలన్నింటినీ నిర్మాణం చేసి వాటిలో కొన్నిటిలో వార్డు సచివాలయాలు పెట్టారు, కొన్నిటిలో శానిటరీ స్టోర్స్ పెట్టారు, కొన్నిటిలో అక్కడక్కడ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా చేశారు. ఒక టైం బౌండ్ తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు నేను 15 రోజుల్లో చేయాలని అధికారులతో ఆదేశించారు. అయితే వాళ్ళు 21 డేస్ అడుగుతున్నారు, 3 వారాలు టైం ఇండి. ఏదేమైనప్పటికీ ఎల్లుండికి ఒక క్లారిటీ, అంటే రేపు వాళ్ళ దగ్గర బ్రీఫ్ తీసుకొని సీఎం గారికి ప్రజెంట్ చేసి ఫైనల్గా సీఎం గారి యొక్క డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. మెనూ కాస్ట్ 5 రూపీస్ ఉంటుందండి, కొంచెం మెనూ సేమ్ ఉంటుంది, సేమ్ మెనూ. వైకాపాతో అంటకాగిన అధికారులను దూరం ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాల అనుసారం పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక సీఎస్ శ్రీలక్ష్మి తీసుకొచ్చిన ఫైల్ను నారాయణ సున్నితంగా తిరస్కరించారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫైల్పై సంతకం కోసం శ్రీలక్ష్మి ప్రయత్నించగా ఇప్పుడు అలాంటివేమీ వద్దంటూ తిప్పి పంపారు.